మున్సిపల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి నారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాత బస్ స్టాండ్ సమీపంలో గల పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. 2 కోట్లకు పైగా అక్రమాలు జరిగి ఉండవచ్చని వారు ఆరోపించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా అక్రమాలు జరిగాయని తెలిపారు. కడప సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సుమారు 2 కోట్ల రూపాయలకు పైగానే అవినీతి జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే 2 కోట్ల రూపాయలు కాదు, ఇంకా పెద్ద ఎత్తునే జరుగుంటుంది అనేటువంటిది మాకున్నటువంటి సమాచారం. ఇక్కడ చలనాల్లో తేడా ఒకటే కాదు, మాకు తెలిసి రకరకాల పద్ధతుల్లో అంటే ఉన్న సర్వే నెంబర్ల విస్తీర్ణం ఎక్కువేయటం, విస్తీర్ణం తక్కువేయటం, ఒక విస్తీర్ణం వేసి ఇంకొక సర్వే నెంబర్ లేయటం, ఈ విధంగా పెద్ద ఎత్తున గోల్మాలు చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ రిజిస్ట్రేషన్లు సాగిస్తూ కోట్ల రూపాయలు ఈరోజు అధికారులు తింటున్నారనేటువంటిది ఒక వాస్తవం. అందుకని మేము విచారణాధికారులను డిమాండ్ చేసేది ఏంటంటే మొత్తం ఈ విచారణని అన్ని కోణాల నుంచి విచారణ జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎవరో 4 5 సంబంధం ఉందని ఒక 4 5 సస్పెండ్ చేశారు, ఇది కూడా వాస్తవం కాదు. మాకు తెలిసి మొత్తం రిజిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులకు అందరికీ తెలుసు, జిల్లా రిజిస్ట్రార్కు తెలుసు, అందరికీ తెలుసు, అందరికీ తెలిసే ఇది జరిగింది అనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం. అందుకని దీంట్లో మొత్తం అందరినీ కూడా విచారించి వాస్తవం ఎంత పెద్ద మొత్తంలో జరిగిందో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే ఇది ఇక్కడికే పరిమితమై లేదు, బద్వేలు కానీ, రాజంపేట కానీ, రాయచోటు కానీ, పులివెందలు కానీ, ప్రొద్దుటూరు కానీ, జమ్మలమిడుగు కానీ, అన్ని చోట్ల ఈ రకమైనటువంటి ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకనంటే బద్వేలు అయితే నాకు తెలుసు, ఆమె ఉంది, ఆమె ఏమి చెప్పినా మొత్తం పెట్టేస్తే డబ్బులు ఇచ్చేస్తే ఎటువంటిదైనా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అదే కాదు, కడపలో కూడా మేము చూసాం చిన్న చౌకు టెలికాం నగర్లో ఒకే సర్వే నెంబరు రకరకాల బౌండరీస్ వేసి రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు. అంటే ఒకరికి చేసినటువంటి రిజిస్ట్రేషన్లో ఒక రకమైన బౌండరీస్ ఉన్నాయి, ఇంకొకరికి చేసినటువంటి రిజిస్ట్రేషన్లో ఒక రకమైనటువంటి బౌండరీస్ ఉన్నాయి. ఈ విధంగా తప్పుడు తడకలేసి అసలు సంబంధం లేకుండానే ఎట్లా పడితే అట్లా ఈ రిజిస్ట్రేషన్లు చేసి డబ్బులు పెద్ద ఎత్తున పోగేసుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. అందుకని మొత్తం అధికారుల భాగస్వామ్యం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి అందరి మీద విచారణ జరపాలా, అందరి మీద విచారణ జరిపి మొత్తం ఈ రిజిస్టర్ ఆఫీస్ని స్ట్రీమ్లైన్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.